చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, ఇంకా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు నీ రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు. ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చేయడం ధర్మమేనా అని అందరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే కారణం ఏమిటనంటే, ఈరోజు తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి, ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలంటే, నాసరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది రొటీన్గా 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుపతికి సంబంధించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే, దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ, వాడే ఇంగ్రీడియంట్స్ కానీ, ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది, దీని కొత్తగా ఎవడు వచ్చి చేసేది ఏమీ లేదు, ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు. 6 కోట్లు ఆంధ్రులు సర్వనాశనం అయిపోతుంటే మీరు లడ్డు కాంట్రవర్సీ చేస్తారా? జూలై 23ని నేను ఇన్వెస్టిగేట్ చేశాను. లడ్డూ విషయం మీకు తెలిసినప్పుడు మీరు 100 రోజులు పూర్తయినంత వరకు ఎందుకు మీరు ఈ ప్రశ్నించలేదు? ఈరోజు నేను పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశాను, షాక్ అవుతున్నాను. ఎవరో ఏదో ఇచ్చిన స్క్రిప్ట్ చదవద్దు తమ్ముడు. నువ్వంటే నాకు గౌరవం, నేనంటే నీకు మహాగౌరవం. ఇప్పటికీ మర్చిపోలేను, మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఇంటికి రమ్మంటే వచ్చా, ప్రేయర్లు చేశా. చిరంజీవి అల్లు అరవింద్ 10 నిమిషాలు వెళ్ళిపోతే నువ్వు గంట కూర్చున్నావు. తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో 6 మినిస్టర్లు ఎంపీలు ఉంటుండగా నేను VIP రూమ్ కి రాగానే నువ్వు నిలబడి నీ కుర్చీ ఇచ్చావు. అలాంటిది నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఈరోజు? సనాతన ధర్మం గురించి నీకేం తెలుసు? జగద్గురు స్వామి శంకరాచార్య 100 కోట్ల హైందవుల అధిపతి, 20 సంవత్సరాలున్న చారిటీ సిటీకి వచ్చిన ఆశీస్సులు తీసుకున్నారు. 5 ఆర్ఎస్ఎస్ చీఫ్ లీడర్స్ లో 4 ఆశీస్సులు తీసుకున్నారు. 7 రిలీజియస్ లీడర్స్, పోప్ జాన్ పాల్ మొదలుకొని గవర్నమెంట్ లీడర్స్
ఏడు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ అన్న ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క రైట్ హ్యాండ్ అయిన పరుషోత్తమ్ రూపాలా గారు గుజరాతీ కోర్టుకి ఏ లెటర్ రాశారు, డాక్టర్ పాల్ ఈస్ ద పీస్ మేకర్, ఈస్ ద యునైటర్, ఈస్ ద గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్, అలాంటి వారు మన దేశంలో పుట్టడం ఘనత, ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి, భారతరత్న ఇవ్వాలని ఆయన లెటర్లు రాస్తుంటే నువ్వు ఈరోజు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు ఎందుకు పడతావు? ఇదే నరేంద్ర మోదీ గారిని ఆర్ఎస్ఎస్ బీజేపీని నువ్వు 2014లో మద్దతు ఇచ్చి బిఎస్పీతో సిపిఐ సిపిఎంతో పొత్తులు పెట్టుకుని వారిని నువ్వు తిట్టలేదా? మోదీ గారిని తిట్టలేదా? ఆర్ఎస్ఎస్ ని తిట్టలేదా? నా వైఫ్ క్రిస్టియన్, నేను సెక్యులర్, అలాంటి వాడివి ఈరోజు నీ ప్రెస్ మీట్ 15 నిమిషాలు విని అలసిపోయాను, ఇంక వినకూడదని ఏం మాట్లాడుతున్నా? తక్షణమే రాజీనామా చేయి. పవన్ కళ్యాణ్, నువ్వు ఉప ముఖ్యమంత్రిగా క్వాలిఫైడ్ కాదు, నీకు ఇచ్చిన సలహా ఎవరిస్తున్నారో బాగోలేదు, చరిత్రహీనుడు కాకూడదు, చరిత్రలో హీరోగా 200 దేశాల్లో 200 కోట్ల ప్రజలకు ఒక హీరోగా నిలబడ్డా, నువ్వే అన్నావు మీరే నా హీరో అని 2007లో ప్రెస్ మీట్ పెట్టి రాజశేఖర్ రెడ్డిని తిట్టావు నా పక్షంగా. ఐ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్, బట్ డోంట్ గో. ఈ రోజు గాంధీ గారి పేరు ఎందుకు చెప్పుకుంటున్నావు? అంబేద్కర్ గారి పేరు ఎందుకు చెప్తున్నావు? పుచ్చలపల్లె సుందరిని ఎందుకు స్మరిస్తున్నావు? ప్రకాశం పంతులు గారిని ఎందుకు పొగుడుతున్నావు? వారందరూ చరిత్రలో శాంతి దూతలు, శాంతి కామకులు. హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టొద్దు, రాష్ట్రాన్ని విభజించొద్దు. అందుకనే నేను ఈరోజు ఇంకొక బిల్లు ప్రిపేర్ చేశాను, తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయండి. తమిళనాడు ఏ విధంగా పాండిచ్చేరికి యూనియన్ టెరిటరీకి హెడ్డో, తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేస్తే 3 లక్షల కోట్ల ఆస్తి కాపాడతాం, ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు లేకుండా ఉంటుంది, తిరుపతి దేవస్థానంలో అపిత్రం అంటూ జరిగింది అంటే నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చిన్నప్పుడే మా నాన్నగారు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించక ముందు తిరుపతి నన్ను తీసుకెళ్లి పాపనాశనంలో మునిగి బాప్తిసం తీసుకొని శ్రీనివాస్ అని నాకు పేరు పెట్టారు. అన్ని మతాలకి గౌరవిస్తాను, అందుకనే ప్రపంచ శాంతి దూతగా పేరు పొందాను. మరి మీరు సీక్రెట్ గా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారు? నాకు ఈ రోజు తెలిసింది, రేపు కోర్టులో వెకేట్ చేయడానికి పిల్లేశారని. 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ ని కాపాడుతానని చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు కదా, ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడు? 30,000 మంది అమ్మాయిలు ఎత్తుకు వెళ్ళిపోయారు, వాళ్ళు దొరకలేదు, మా గవర్నమెంట్ అధికారంలో వస్తే నేను ఫైట్ చేస్తానని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు? ముందు ఆ 30,000 అమ్మాయిలు ఎక్కడున్నారో వాళ్ళ కొరకు దీక్ష చేయి, లేదా నోరు మూసుకొని మౌన వ్రతం పాటించు. ఎవరు ఏది స్క్రిప్ట్ ఇస్తే అది చదవద్దు తమ్ముడు. ఒక వరల్డ్ లీడర్గా, ఒక స్పిరిచువల్ లీడర్గా, నీకంటే 10-15 సంవత్సరాలు వయసులో పెద్దగా, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్గా నేను ఇచ్చే సలహా పాటిస్తే నువ్వు చరిత్రహీనుడిగా ఉండవు, చరిత్ర హీరోగా మిగులుతావు. లేదా ఉప ముఖ్యమంత్రికి రాజీనామా చేసి ఒక నిన్న కాక మొన్న ఏమన్నావు దీక్ష అన్నావు, నిన్నేమో యాక్టింగ్ అంటున్నావు, ఈరోజేమో ఇంకోటి అంటున్నావు. చక్కగా యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళు. అంతకంటే ముఖ్యం, ప్రత్యేక హోదా గురించి నేను ఫైట్ చేస్తుంటే రండి ఢిల్లీ అన్నావంటే నువ్వు స్పందించవే పవన్ కళ్యాణ్? 6 కోట్లకు ఉపయోగపడిన ప్రత్యేక హోదా మీకు వద్దా? మీరు పవర్ లో ఉన్నారు, తేలేకపోతున్నారు. నేను తీసుకొస్తానని మోదీ గవర్నమెంట్ తో మాట్లాడుతున్నా, తిరుపతి యూటీ యూనియన్ టెరిటరీగా చేయమని ఇప్పుడే పెద్ద ఆయనతో మాట్లాడాను, మోదీ గారిని కలవడానికి రమ్మన్నారు, వీళ్ళైతే వెళ్తున్నారు. అర్థం చేసుకో, శాంతిని ప్రమోట్ చేద్దాం, యుద్ధాన్ని ఆపుదాం. నేను ప్రపంచంలో అనేక యుద్ధాలు ఆపబట్టి 17 దేశాలు 18 ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు నాకు నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేశారు. యుద్ధాలు వద్దు, శాంతి కావాలి. రేపేమో స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తున్నా, రేపే 100 రోజులు మీరు ఆరు ఇచ్చిన వాగ్దానాలు ఫెయిల్ అయినందుక ఈ లడ్డు కాంట్రవర్సీ,
లేదా స్టీల్ ప్లాంట్ ని సీక్రెట్ గా అమ్మిడాను కానీ లడ్డు కాంట్రవర్సీ, లేదా స్పెషల్ ప్రత్యేక హోదా మీరు ఎస్ అని ఎందుకు అనలేదు? కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్ కి 10 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా వస్తే మన అప్పులన్నీ 6 కోట్లు ఆంధ్రులు బాగుపడతారు, 15 కోట్లు తెలుగు ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతారు. దాని గురించి మీరు నోరెప్పుకుంటా ఫైట్ చేయకుండా ఢిల్లీ రాకుండా ధర్నాకి రాకుండా నాతో కూర్చోకుండా ఏం చేస్తున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దేవుడు క్షమించడు, నేను క్షమించను. అందుకనే తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయమని నేను బిల్లు ప్రిపేర్ చేశాను. రేపు మీరు న్యూస్ వింటారు.